Hi friends, welcome back to my channel. I hope you are all safe. నేను ఈరోజు మీకు డిజర్ట్ రోజ్ అంటే అడానియం గ్రో చేసే వాళ్ళు రైనీ సీజన్లో చేసే కామన్ మిస్టేక్స్ గురించి నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మిస్టేక్స్ వల్ల రూట్ రాట్ ఎలా అటాక్ అయ్యింది అండ్ ఆ రూట్ రాట్ నుంచి మనం ఈ అడానియం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక ఫస్ట్ మెయిన్ థింగ్, రైనీ సీజన్ వస్తే మ్యాక్సిమం చాలా ప్లాంట్స్కి నియర్లీ అదొక హ్యాపీ సీజన్. బట్ ఇలాంటి డిజర్ట్ ప్లాంట్స్కి అండ్ ఇలాంటి వాటర్ తక్కువ తీసుకునే ప్లాంట్స్కి నియర్లీ అది ఒక టఫ్ సీజన్. అది బికాస్ రైనీ సీజన్, కంప్లీట్ రైనీ సీజన్ మొత్తం కూడా అడానియంకి ఒక రిస్కీ పీరియడే. ఏ టైంలో అన్న రూట్ రాట్ అనేది అటాక్ అవ్వచ్చు. మెయిన్ అడానియం అనేది చనిపోవడానికి మెయిన్ రీజన్స్ అనేవి రూట్ రాటే కారణం. ఆ రూట్ రాట్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రైనీ సీజన్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి అని ఒకసారి మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. మీరు నా ఛానల్ విజిటింగ్ ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని ఇలాంటి బాన్స్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీరు ఎప్పుడు మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఫస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే వాటరింగ్ లైక్ ఏ రోబోట్. రోబోట్ లాగా చాలామంది ఎట్లా అంటే రైనీ సీజన్లో కూడా అడానియంకి కంప్లీట్గా వాటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా చేంజ్ అయిపోయింది అన్నమాట. అంటే దానికి అన్ని ప్లాంట్స్తో పాటు దాన్ని కూడా వాటరింగ్ చేస్తూ ఉంటారు. అలా వాటర్ చేయడం వల్ల ఎలా అంటే రూట్ రాట్ అనేది చాలా క్విక్గా డెవలప్ అయ్యింది ఫ్రెండ్స్. ఎందుకంటే రైనీ సీజన్లో దానికి కావాల్సినంత ప్లెంటీ ఆఫ్ వాటర్ దానికి అవైలబుల్గా ఉంటుంది. సో డోంట్ వాటర్ లైక్ ఏ రోబోట్. సెకండ్ మిస్టేక్, రీపాటింగ్. రైనీ సీజన్లో అడానియంని రీపాట్ చేయడం మ్యాక్సిమం మంచిది కాదు ఫ్రెండ్స్. బికాజ్ రీపాట్ చేయడం వల్ల ఎలా అంటే సమ్ రూట్ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రూట్ డ్యామేజ్ ఎలా అంటే మనకి లైక్ తెలియకుండానే రూట్ రాట్ని డెవలప్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ అనేది పెంచుద్ది. సో రైనీ సీజన్లో రీపాట్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ రీపాట్ చేయాల్సి వస్తే మేక్ షూర్ కొంచెం లైక్ సన్ ఉన్న రోజు అంటే కొంచెం డ్రైగా ఉన్న రోజున రీపాట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మ్యాక్సిమం డ్యామేజ్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ డ్యామేజ్ ఏదైనా వచ్చినా దానికి అట్లీస్ట్ టర్మరిక్ పౌడర్ కానీ లైక్ ఏదైనా ఫంగిసైడ్ కానీ అప్లై చేయడం చాలా బెటర్. వై బికాస్ అలా చేయడం వల్ల ఎలా అంటే మనం మ్యాక్సిమం డ్యామేజ్ అనేది కొంచెం రిడ్యూస్ చేసుకోవచ్చు. వై బికాస్ రైనీ సీజన్ అనేది కొంచెం ఫంగస్కి బ్యాక్టీరియాకి కొంచెం గ్రో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అవాయిడ్ రిపోర్టింగ్ ఇన్ రైనీ సీజన్. థర్డ్ మిస్టేక్, అవాయిడ్ ప్రూనింగ్. ప్రూనింగ్ అనేది రైనీ సీజన్లో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. వై బికాస్ ప్రూన్ చేయడం వల్ల ఎలా అంటే హీలింగ్ సరిగ్గా కాకపోతే ఆ ప్లాంట్ అనేది అక్కడి నుంచి మనం డీకంపోజ్ అయిపోయింది. ఒక్కొక్కసారి బ్రాంచెస్ కూడా డీకంపోజ్ అయిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ ఆ డీకంపోజిషన్ అనేది కంప్లీట్గా అయిందంటే ప్లాంట్ డెత్ కూడా లీడ్ చేయొచ్చు. సో ప్రూనింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఒకవేళ ఏదైనా స్టెమ్ డ్యామేజ్ ఏదైనా జరిగినా నో ప్రాబ్లం, దాన్ని టర్మరిక్ పౌడర్తో కానీ ఫంగిసైడ్తో పౌడర్తో కానీ దాన్ని కవర్ చేయండి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ మనం తగ్గించవచ్చు. ఫోర్త్ మిస్టేక్, వెరీ ఇంపార్టెంట్ మిస్టేక్, నాట్ యూజింగ్ వెల్ డ్రైన్ పాట్ విత్ వెల్ డ్రైన్ సాయిల్. చాలామంది ఎలా అంటే అడానియంకి లో డ్రైనేజ్ ఉన్న పాట్ని కానీ అండ్ హెవీ టెక్స్చర్ ఉన్న సాయిల్ని ఎంచుకుంటారు, లైక్ ఓన్లీ క్లే కానీ లైక్ వేరే వాటిని. అలా చేయడం వల్ల రూట్ రాట్ అనేది చాలా ఫాస్ట్గా ఇన్ఫెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్. చాలామంది ఎలా అంటే రూట్ రాట్ ఇన్ఫెక్ట్ అయినా సరే అది తొందరగా మీరు కనిపెట్టలేరు, అది ఆటోమేటిక్గా ప్లాంట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మీరు రికగ్నైజ్ చేసే సమయానికి సగం కార్టెక్స్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వెల్ డ్రైన్ సాయిల్ అండ్ వెల్ డ్రైన్ పాట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ రైనీ సీజన్లో. రైనీ సీజన్లో అడానియం పాట్ మిక్స్ విత్ రాట్ ప్రూఫ్ ఎలా చేసుకోవాలో మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్ ప్రికాషన్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్ ఫ్రెండ్స్, యూజ్ ఎనీ ఫంగిసైడ్ సొల్యూషన్. ఖచ్చితంగా మనం ఫంగిసైడ్ సొల్యూషన్ మాత్రం రైనీ సీజన్లో మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. వై బికాస్ బేసిల్ పాట్లో ఈ ఫంగిసైడ్ సొల్యూషన్ మనం అప్లై చేయడం వల్ల మ్యాక్సిమం రూట్ రాట్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్, ఈ కాన్సన్ట్రేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాక్సిమం కంప్లీట్గా ప్లాంట్ అంతా స్ప్రే చేస్తాం నో ప్రాబ్లం. ఎందుకంటే స్ప్రే చేయడం వల్ల కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ బేసల్ పార్ట్లో మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే రూట్ రాట్ అనేది కొంచెం తొందరగా ప్రివెంట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మన రైనీ సీజన్లో మనం అడానియంకి చేసే మిస్టేక్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.